Hi friends, welcome to our channel Telugu Info Media. Taj Mahal anedi Shahjahan kattinchi undakapovachu anadaniki tagina aadharalu choopinchalsi untundi. Ika nijanga Shahjahan kanna chaala paata shivalayame ayyunte aalaya prastavanlu ekkadaina oka shila shasanamlo kaani granthamlo kaani choopinchagalagali. Ika mana duradrushtavashattu hindulaku charitra vraskune alavatu modati nunchi ledu. ఎప్పుడైనా ఏ కవి అయినా తన భక్తి పారవశ్యంలో తన దేవుడిపైన పాటనో పద్యనో వ్రాసుకుంటే అందులో దొరికేవే దాదాపుగా మనకు ఉన్న చారిత్రక ఆధారాలు. తిరుపతి వెంకటేశ్వరుడికి అన్నమయ్యలాగా, ఉజ్జయిని మహాకాలుడికి, కాళిదాసులాగా అన్ని ఆలయాలకు ఒక్కో కవి ఉంటే బాగుండేది. అందువలన కొన్ని నిజాలను మనం కేవలం పుస్తకాల నుంచే కాక జానపదాల నుంచి కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా తేజ మహాలయ స్థానిక కథనాన్ని పరిశీలిద్దాం. తాజ్ మహల్ ని షాజహాన్ కన్న ముందు కాలంలో తేజ మహాలయం అని పిలుచుకునే వారని వాదన ఉంది. దీని ప్రకారం ఆగ్రాలో షాజహాన్ కన్న కొన్ని శతాబ్దాల ముందరే తేజ మహాలయం అనే ఒక గుడి ఉండేదని, అందులో అగ్రేశ్వరుడు అనబడే శివుని పూజించేవారని, ఆ అగ్రేశ్వరుడి వల్లనే ఆ నగరం ఆగ్రా అయిందని స్థానిక కథనం. ఈ కథనాన్ని ప్రాచీనులెవరూ గ్రంథస్థం చేసినట్టుగా ఎక్కడా కనబడదు. స్థానిక కథనం ప్రకారం అలనాటి ఆగ్రా ప్రవాసులు ఆగ్రాలోని అగ్రేశ్వరుడితో పాటుగా ఆగ్రాకి నలుమూలల ఉన్న మరో నాలుగు శివాలయాలను దర్శించుకునేవారట. అది బల్కేశ్వర ఆలయం, పృథ్వీనాథ ఆలయం, మనోకామేశ్వర ఆలయం, రాజరాజేశ్వర ఆలయం అనబడే ఈ నాలుగు శివాలయాలు నేటికి కూడా కనబడతాయి. కాని మధ్యలో ఉండవలసిన తేజ మహాలయం మాత్రం కనబడదు. నేటి తాజ్ మహల్లోని ఆ అగ్రేశ్వరుడు ఉండేవాడన్నది ఈ వాదనలోని నమ్మకం. ఆగ్రా నగరం ఒకనాటి రాజపుత్రుల రాజధాని. షాజహాన్ తాజ్ మహల్ కట్టడ సముదాయాన్ని కట్టబెట్టిన రాజా జైసింగ్ ఆగ్రాలో ఎన్నో భవనాలకు అధిపతి. ఆగ్రా నగరాన్ని పూర్వం మరి జయసింగపురమని పిలిచేవారు. మరి నేడు ఆ పేరు తప్ప ఆ జయసింగ్ భవనాలేమీ కనిపించవు. అక్కడ ఇత్మాద్ ఉద్దలవ్ సమాధి, తాజ్మహల్, ఆగ్రా కోట, మసీద్ తప్ప చెప్పుకోదగ్గ భవనాలేమీ కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక అంతేకాదు, ఆగ్రాలోని ఎర్రకోట అక్బర్ కన్నా అనేక శతాబ్దాల ముందుదని అందరికీ తెలిసిన దాన్ని అక్బరే కట్టించాడనడం, అతి ప్రాచీనమైన ఆగ్రా నగరాన్ని ఇబ్రహం లోడియే నిర్మించాడని అనడం, చరిత్రను పక్కదోవ పట్టించటానికి మొఘలాయలు చేసిన అనేక తప్పిదాల్లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆగ్రాలోని ఇత్మాద్ ఉద్దలవ్ సమాధి, తాజ్మహల్ వంటి భవనాలు ఒకనాటి రాజా జయసింగ్ వంశీకుల భవనాలే అని స్థానికుల నమ్మకం. ఢిల్లీలోని హుమాయన్ సమాధిలోని కొంత ప్రాంతాన్ని ఈనాటి కూడా జయపూర్ సంస్థాన భూమిగా పిలుస్తారు. ఢిల్లీలోని ఎర్రకోట కూడా ఒకనాటి రాజపుత్రుల భవనమే అని అనేకుల వాదులతో పాటు అనేక రుజువులు కూడా మనం ఈరోజు చూడవచ్చు. ఆగ్రాలోని తాజ్మహల్ కంటే ముందు ఉన్న భవనాన్ని జయపూర్ రాజపుత్రుల నుండి స్వాధీనపరుచుకున్నట్టుగా సాక్షాత్ బాదుషా నామనే చెప్తుంది. దీన్ని బట్టి ఆ తాజ్మహల్ నిర్మాణానికి రాజపుత్రులకి సంబంధం ఉంది అని మనం అభిప్రాయపడటంలో తప్పులేదనిపిస్తుంది. అయితే వీటికి సంబంధించిన గ్రంథస్థమైన ఆధారాలేవీ మనకు లభించలేదు. పిఎన్ఓకే ప్రతిపాదించిన ఆధారాలన్నీ ఒకసారి పరిశీలిస్తే తేజో మహాలయ గురించి పిఎన్ఓకే ఉదహరించిన రుజువులలో ముఖ్యమైనది లక్నో మ్యూజియంలో ఉన్న బాటేశ్వర్ శిలాశాసనం. దీన్నే ముంచు బాటేశ్వర శిలాశాసనం అని కూడా పిలుస్తారు. దీనిపైన ఉన్న 34 సంస్కృత శ్లోకాలలో ముఖ్యంగా 25, 26, 34 శ్లోకాలు తేజ మహాలయ గురించి తెలియజేస్తున్నాయి. ఒక శ్లోకం అర్థం ప్రకారం ఒక పాలరాతి మందిరాన్ని శ్రీ మహావిష్ణుకే నిర్మించి ఆ రాజు ఆయన పాదాలకు నమస్కరించాడని ఉంది. మరిది 25 శ్లోకంలోని అర్థం. ఇక 26 శ్లోకంని గమనిస్తే ఆ రాజు మరొక పాలరాతి మందిరాన్ని నిర్మించి చంద్రుడిని ఆభరణంగా తలపైన ధరించిన ఆ శివుడికి సమర్పించాడని ఉంటుంది. ఇక 34 శ్లోకాన్ని పరిశీలిస్తే ఇక నేడు 1212 విక్రమశకము ఆశ్వయుజ శుక్ల పంచమి ఆదివారం నాడు ఈ శాసనం వేయబడిందని ఉంది. ఆగ్రాకి దగ్గర్లో అంటే యమునా నది తీరాన ఉన్న ఆగ్రాకి 70 కిలోమీటర్ల దూరంలో బాటేశ్వర్ అనబడే ఊరిలో ఈ శాసనం దొరికింది. అందుకే దీనికి బాటేశ్వర్ శాసనం అనే పేరు వచ్చింది. జనరల్ కన్నింగ్ హోమ్ 19వ శతాబ్దిలో ఇక్కడ జరిపిన తవ్వకాలలో ఈ శాసనం బయటపడింది.
101 ఆలయాలతో విలాసిల్లిన ఈ బాటేశ్వర్ని ఒక ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తారు. ఇక ఈ ఊరినే జైనుల 22వ తీర్థంకురుడైన నేమినాథ భగవానుని జన్మస్థానంగా గుర్తించారు. బాటేశ్వర్ తీర్థయాత్రను అతి పవిత్రమైనదిగా శైవులు భావిస్తారు. ఇక్కడ యమునా నది కట్టపైన ఉన్న 101 ఆలయాలను రాజా బదన్ సింగ్ బాదురియా నిర్మించాడని అంటారు. ఇక్కడ భూతేశ్వరనాథుని మందిరంతో పాటుగా భీమేశ్వర ఆలయం, నర్మదేశ్వర ఆలయం, రామేశ్వర ఆలయం, మోతేశ్వర ఆలయం, జాగేశ్వర ఆలయం, పంచముఖేశ్వర ఆలయం, పాతాళేశ్వర ఆలయం, గౌరీశంకర ఆలయం, ఈ విధంగా మొత్తం 101 ఆలయాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతానికి బాడేశ్వర అన్న పేరు అక్కడ ఉన్న భూతేశ్వరుని ఆలయం పేరు మూలంగా ఏర్పడిందని అంటారు. ఇక ఈ గ్రానైట్ శిలాశాసనం గురించి వివరాలు డీజే కాల్ వ్రాసిన ఖజుర్ హవాక్ అర్థాత్ వర్తమాన్ ఖజ్రహాలో కూడా వివరించారు. ఈ పుస్తకం 1933లో వ్రాయగా 1960లో ప్రచురింపబడింది. అలాగే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఎఫిగ్రాఫియా ఇండికా వాల్యూమ్ 1లోనూ కనిపిస్తుంది. ఇక కాళే గారి పుస్తకం ఖజ్రహ గురించి ఆయన బాటేశ్వర శాసనంను కూడా ఇందులో ప్రస్తావించారు. ఇందులో పైన చూపిన సంస్కృత మూలాలతో పాటు హిందూ తర్జుమ కూడా ప్రచురించారు. ఈ శాస్త్రం అనేది బాటేశ్వర్లోనే దొరికిందని కూడా ఈ పుస్తకంలో చెప్పబడింది. పురావస్తు పరిశోధకుడైన డీజే కాల్ తన పుస్తకంలో వ్రాసిన దాని ప్రకారం ముంజే బాటేశ్వర శాసనాన్ని చంద్రత్రే వంశీకుడైన రాజు పరిమర్తి దేవుడు విక్రమశకం 1212 ఆశ్వీజ శుక్ల పంచమి నాడు వేయించడం జరిగింది. ఇతడు కట్టించిన రెండు సుందరమైన పాలరాతి మందిరాల్లో మొదటిది విష్ణువుకు, తర్వాత శివుడికి కట్టించాడు. ఇక పిఎన్ఓకే వాదన ప్రకారం బాటేశ్వర్లో దొరికిన ఈ శిలాశాసనమే అగ్రేశ్వరుడికి ఉన్న ఒక ముఖ్య ఆధారం. ఈ శిలాశాసనంలో చెప్పబడిన రెండు ఆలయాలు తర్వాత కాలంలో మహమ్మదీ ఆక్రమణలతో అపవిత్రం చేయబడ్డాయి. ఈ దురాక్రమణ జరుగుతున్న కాలంలో బహుశా దురదృష్టి కలిగిన వ్యక్తి ఎవరు ఈ శాసనాన్ని ఆగ్రా నుంచి మరి తీసుకువెళ్లి బాటేశ్వర్లో పెట్టి ఉండవచ్చని భావిస్తున్నారు. మరి అదే నిజమైతే అలా అపవిత్రం చేయబడిన రెండు ఆలయాలు పూజలకు నోచుకోక అవి కేవలం రాజభవనాలుగా వినియోగానికి మరి నియమించబడి ఉండవచ్చు. అందుకే బాదుషా నామాలో అబ్దుల్ హమీద్ లాహోరి వీటిని మందిరాలు అనకుండా రాజా జైసింగ్ గారి రాజభవనాలనే వ్యాఖ్యానించారని మనం అనుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా మనం ఒక తాజ్మహల్ గురించే మాట్లాడుకుంటుంటే ఇప్పుడు మీరు రెండు ఆలయాలు అంటారేంటి అనుకోవచ్చు. అయితే మరి ఈ రెండవ విష్ణువు సంబంధించిన పాలరాతి ఆలయం ఎక్కడ ఉందని గమనిస్తే, ఇక మరొక సుప్రసిద్ధ పురావస్తు పరిశోధకుడైన ఆసి ముజందర్ ప్రకారం ఈ చంద్రత్రేయ మహారాజే చందేల్ మహారాజు పరమార్థి దేవుడు. ఇతడు బుందేల్ఖండ్ రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఈ శాసనంలో చెప్పబడినట్టు ఈనాడు ఆగ్రాలో రెండు సుందరమైన పాలరాతి కట్టడాలు కనబడుతున్నాయి. ఒకటి ఇత్మత్ ఉద్ దౌలవ్ సమాధి, రెండవది. ఈ రెండు కట్టడాలు ఈ శిలాశాసనంలో వర్ణించినట్టే చక్కటి పాలరాతితో నదీ తీరాన తీర్థస్థల మందిరాలుగా నిర్మించబడ్డాయి. ఒకే రకమైన శిల్ప నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఆలయ వాస్తులకు సరిగ్గా సరిపోతూ నేటి కూడా సజీవంగా నిలిచి కనిపిస్తున్నాయి. ఈ బాటేశ్వర శాసనం వీటి గురించే చెప్తున్నట్టు అనిపిస్తుంది. వీటిలో మొదటిది విష్ణు ఆలయం, రెండవది శివాలయం అని తెలుస్తోంది. ఇక ఇత్మత్ ఉద్దాలో సమాధి తాజ్మహల్ కన్నా ముందే కట్టబడిందని మొఘల్ చరిత్ర కూడా ఒప్పుకుంది. బాటేశ్వర శాసనం కూడా అదే విషయాన్ని ధృవీకరించింది. ఇక విష్ణు గుడిని నేటి ఇత్మత్ ఉద్దాలో సమాధిగా మార్చి అదే నైపుణ్యతకు మెరుగుపరిచి శివుడి గుడిని నేటి తాజ్మహల్గా మరింత భారీగా కట్టినట్టు ఆ నిర్మాణ శైలి చెప్పకనే చెప్తూ దర్శనమిస్తుంది. అందుకే ఇత్మత్ ఉద్ దౌలవ్ సమాధిని అక్కడి వారు బేబీ తాజ్మహల్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ రెండు భవనాల్లోనూ అనేక రత్న మాణిక్యాలను వాడిన చిత్రాలను డిజైన్లను కుచ్చినట్టుగా తెలుస్తుంది. ఆర్నాథ్ గారి తాజ్మహల్ పరిశోధన గ్రంథంలో ఈ రెండు భవనాల్లోనూ రవ్వలు, కెంపులు, మాణిక్యాలు, నీలలు, పచ్చలు వంటివి మొత్తం 28 రకాల దివ్య రత్నాలను వాడారని వ్రాశారు. ఇక హిందూ మందిరాలను భవనాలుగా శిథిలాలుగా మార్చడం అన్నది ఆగ్రాలోనే కాదు, సమస్త భారతవణిలో లెక్కలేనని ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇక మొఘలులు తాము కట్టినట్టుగా ప్రకటించుకున్న ప్రతి భవనాన్ని, సమాధిని, మసీదును సూక్ష్మంగా పరిశీలిస్తే అవి దాదాపుగా మార్పులు చేర్పులు చేయబడ్డ హైందవ ఆలయాలని తేల్చి చెప్పవచ్చు. ఇక ఇప్పుడు బాటేశ్వర శాసనాన్ని లక్నోలోని మ్యూజియంలోకి తరలించారు. ఇక పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం 10వ శతాబ్ది వాడైన మహమ్మద్ గజని ఆగ్రా కోటలని రాజా జైపాలుని దగ్గర నుండి గెలుచుకున్నాడు.
అప్పుడు మహమ్మద్ గజనీ ఆ కోటల్లో ఒకటైన తాజ్ మహల్లో నివసించాడని పిఎన్ఓ అభిప్రాయపడ్డారు. విన్సెంట్ స్మిత్ వ్రాసిన అక్బర్ ది గ్రేట్ మొఘల్లోని 9వ పేజీలో ఆగ్రాలోని గార్డెన్ ప్యాలెస్లో బాబర్ మరణించాడని వ్రాశారు. ఆ గార్డెన్ ప్యాలెస్ అంటే అది తాజ్ మహలే అని బాబర్ దగ్గర నుంచి షాజహాన్ దాకా అందరు మొఘల్ చక్రవర్తులు అక్కడ నివసించి ఉంటారని ఓగర్ అభిప్రాయపడ్డారు. ఇక విన్సెంట్ స్మిత్ ఈ పుస్తకంలోని వర్ణనను బట్టి మే 10, 1826 నుంచి డిసెంబర్ 26, 1830 దాకా అంటే షాజహాన్ కన్నా చాలా ముందు కాలంలోనే ఈ భవన సముదాయంలో బాబర్ నివసించినట్టు వ్రాయబడి ఉంది. అంతేకాకుండా జూలై 11, 1826లో బాబర్ ఇక్కడ ఒక పెద్ద విందును ఏర్పాటు చేసినట్టు తెలుపుతోంది. అలాగే బాబర్ కుమార్తె అయిన గుల్బతన్ బేగం కూడా ఈ భవనాన్ని గురించి ఒక నిగూఢమైన భవనమని వర్ణించారు. కా హెన్రీ జార్జ్కిన్ 1858లో అక్బర్ మొట్టమొదటిసారిగా ఆగ్రాకు వచ్చాడని, వచ్చినప్పుడు ఇక్కడ సుల్తాన్పూర్ కవాస్పూర్ అనబడే పిలువబడుతున్న ప్రాంతంలో విడిది చేసి ఆ తర్వాత బాదల్గర్ కోటకి మకాం మార్చారు. కవాస్ అన్న పదానికి రాజపుత్రులకు పుట్టిన పిల్లలు అని అర్థం. ఇక ఆ కవాస్పూర్ అన్నది రాజభవనం పక్కనే ఉండి ఉండాలి. తాజ్ మహల్ కట్టడ సముదాయంలోనే ఒక పక్కనే మరి కవాస్పూర్ కనబడుతుంది. కనుక తాజ్ మహల్ అనేది రాజపుత్రుల భవనమని నిర్ధారణ అవుతుందని పిఎన్ఓ అభిప్రాయపడ్డారు. ఆగ్రాను పాలించే రాజపుత్రులను ఓడించి ఆ నగరాన్ని బాబర్ ఆక్రమించుకున్నాడని చరిత్ర చెప్తుంది. అలా ఫతేపూర్ సిక్రీ, ఆగ్రాలోని రాజభవనాలు అన్నీ బాబర్ ఆధీనంలోకి వచ్చాయి. ఇక ఈ భవనాన్ని ఇబ్రహం లోడి ఆక్రమించిన భవనంగా, అందులో అష్టభుజాకర స్థానం ఉన్నట్టుగా, దానికి నలుదిక్కుల దీపప్ స్తంభాలు ఉన్నట్టుగా వ్రాసుకున్నాడు. ఈ వర్ణన షాజహాన్ కాలం కన్నా కనీసం 100 సంవత్సరాల ముందు నాటిది. ఆనాటికి మొఘలాయల కట్టడాలో ఇంకా మినార్లు ఉండేవి కావు అన్న విషయం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అయితే ఆనాటికే తాజ్ మహల్లో మినార్లు ఉన్నాయంటే అవి మినార్లు కావు, దీపప్ స్తంభాలే అని స్పష్టమవుతుంది. అలాగే ట్రావెల్స్ ఇన్ ఇండియా 100 ఇయర్స్ ఎగో అన్న పుస్తకం రాసిన ఆంగ్లేయుడైన థామస్ ట్విన్సింగ్ 1794లో ఇలా వ్రాశాడు, ఇక్కడ చేసిన రాతి కూర్పు అత్యద్భుతమైనది, ఎందుకంటే నేడు భారతదేశంలో ఎక్కడ ఈ కళా నైపుణ్యత ఎవ్వరికీ తెలియదు. ఈ కట్టడాల్లో వాడిన రత్నాలు ఎక్కడ దొరుకుతాయో, అవి ఎక్కడి నుండి తెచ్చారో కూడా తెలియదు. ఇక ఈ పుస్తకం రాసినప్పటికీ షాజహాన్ పోయి 100 ఏళ్లే అయింది. షాజహానే ఆ తాజ్మహల్ని కట్టించి ఉంటే ప్రజల మనసుల్లో శిల్పుల నైపుణ్యంతో ఆ కళా పర్వాలు తొక్కుతూనే ఉండవలసి ఉంది. కాని అప్పట్లో థామస్ లాగా ఎందరో ఎక్కడెక్కడుండో వచ్చి ఆ తాజ్మహల్ని దర్శించి అమితంగా ప్రాచుర్యాన్ని పొందుతున్న రోజులవి. అంటే ఆ శిల్పుల కుటుంబాలకు ఆ కళని మర్చిపోయే సమస్యే లేదు. ఇక అబ్దుల్ హమీద్ లాహోరి వ్రాసిన బాదుషానామాలో తాజ్మహల్ అనేది ఒక మహాభవనమని, దానికి ఆకాశాన్ని తాకే అంతటి మహాగోపురం ఉందని, అది రాజా మాన్సింగ్ల వారిదని, అదిప్పుడు రాజా జయసింగ్ ఆధీనంలో ఉందని, దాన్ని షాజహాన్ స్వాధీనపరుచుకుని ముంతాజ్ సమాధిగా చేసుకున్నాడని చాలా స్పష్టంగా వ్రాశాడు. అంతేకా తాను ప్రభువు నియమించిన ఆస్థాన చరిత్రకారునని కూడా తెలియపరుచుకున్నాడు. ఇక ఈ విషయాలన్నీ అనేక మంది విశ్లేషకులు సైతం అంగీకరించారు. షాజహాన్ తాను పరిపాలించిన 30 సంవత్సరాల్లో 48 యుద్ధాలు చేశాడు. ఇక ఆయన కాలంలో రాజ్యంలో శాంతి అన్నదే లేని కాలం, ఎందరో విప్లవకారులను కూడా ఎదుర్కొనవలసి వచ్చిన రోజులవి. ఇక ఆయన పరిపాలిస్తున్న కాలంలోనే అతని బిడ్డలే ఎదురు తిరిగి వారిలో వారు యుద్ధాలు కూడా చేసుకున్న రోజులు. అందులో ఒకడైన ఔరంగజేబ్ షాజహాన్నే ఖైదీగా ఉంచాడు. షాజహాన్ని ఖైదీ చేసిన ప్రజలు అభ్యంతరపడినట్టు మొఘల్ చరిత్రలో కూడా ఎక్కడా కనిపించదు. 30 సంవత్సరాలలో 48 యుద్ధాలతో ఎప్పుడు మనసుకి ప్రశాంతత లేని షాజహాన్కి ఇటువంటి మహాభవనాన్ని నిర్మింపజేసే ఆలోచన కాని, సమయం కాని ఉండే ఆస్కారమే లేదని ఈ విధమైన ప్రస్తావనలు పరిశీలిస్తే సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇక ఈ విధంగా మరి హిందూ రాజులపై దండయాత్రలు చేసి వాటిని రాజభవనాలుగా మాడుకోవడమే కాకుండా తన పేరు కూడా మరి చరిత్రలో నిలిచిపోవాలన్న పేరాశతో దాన్ని ఒక మందిరంగానో భవనంగానో మిగిల్చకూడదు అనుకుని దానిని తన భార్య సమాధిగా భావితరాలకు ప్రకటించాలని ప్రయత్నం చేశాడని, ఆ కోరికతో స్వాధీనపరుచుకున్న తాజ్మహల్లోని అమూల్య సంపదను కొల్లగొట్టి ఖజానాకు తరలించి తనకు ఉపయోగం లేని గదులను అంతస్తులను మోయించివేశాడు. తాజ్మహల్ను ఒక మహమ్మదీయ కట్టడంలాగా కనిపించే విధంగా చేయవలసిన మార్పులు చేర్పులను మరమ్మతులు చేయించాడు. 17 సంవత్సరాల పాటు పనిచేసిన 20,000 మంది పని వాళ్ళకి డబ్బు కూడా ఇవ్వలేదు సరికదా, వారికి ఇచ్చే తిండిపై కూడా కోత విధించాడట. అలా విచక్షణ లేకుండా ప్రవర్తించిన మొఘల్ అధికారులపై పనివారు తిరుగుబాటు చేయవలసి వచ్చింది. ఆ తిరుగుబాటుపై కోపించిన షాజహాన్ ఆ కూలీల చేతులను నరికివేయించేశాడు.
ఇక వారి జీవితంలో ఎప్పుడు పని కూడా చేయకుండా విధంగా ఈ శిక్ష విధించాడు. అయితే షాజహాన్ ఇలా కూలీల చేతిలో నరికించాడని తెలుస్తుంది. కానీ మరి జనప్రాచుర్యంలో మాత్రం తాజ్మహల్ వంటి మహత్తర కట్టడం ప్రపంచంలో మరొకటి రాకుండా చేయాలని ఆ కట్టిన కూలీల చేతులను నరికించేశాడని కచంద్రత్రేయ మహారాజు ఈ తాజ్మహల్ని తేజో మహాలయంగా క్రీస్తు శకం 1156లో నిర్మించాడు అన్నది కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అంటే తాజ్మహల్ షాజహాన్ కన్నా దాదాపు 500 ఏళ్ళు పాతది. కార్బన్ డేటింగ్ టెస్టు కూడా ఇదే అనుమానాన్ని బలపరుస్తుంది. ఇక తర్వాత అనేక మహమ్మదీయ దాడుల్లో దోచుకోబడ్డ ఈ ఆలయం అపవిత్రం కాబడి చివరికి శిథిలంగా అందులో పూజలు నిలిపివేయబడి ఉంటాయి. ఆ తర్వాత కాలంలో రాజా మాన్సింగ్ వంశీకులు దాన్ని స్వాధీనపరుచుకొని తర్వాత తరాల వారికి రాజభవనంగా అందజేశారు. రాజా జయసింగ్ ఈ తేజో మహాలయాన్ని ఒక పూర్వీకుల పవిత్రమైన కట్టడంగా గుర్తించి దానిని ఒక ప్రత్యేక మందిరంగా భావించాడు. ఆ భవనాన్ని బాబర్ దగ్గర నుంచి అందరు మొఘలాయులు తమ అవసరానికి ఉపయోగించుకుంటూ వచ్చారు. షాజహాన్ మాత్రం ఆ భవనాన్ని తనకే సొంతమవ్వాలన్న దుర్బుద్ధితో రాజా జయసింగ్ దగ్గర నుండి వశపరుచుకొని అందులో మిగిలినవన్నీ దోచుకొని మరమ్మతులు చేయించి ఒక సమాధిగా మార్చుకున్నాడు. తాజ్మహల్ ప్లానుని పరిశీలిస్తే ఎన్నో కొత్త అంశాలనేవి ఇందులో కనిపిస్తాయి. ఇక గూగుల్ మ్యాప్ని చూస్తే ఉత్తర దిశగా యమునా నది కనిపిస్తుంది. ఈ తాజ్మహల్ కట్టడ సముదాయాన్ని యమునా నది వారగా కట్టలేదు, ఖచ్చితంగా ఉత్తర దిశనే లెక్కించి ఉత్తరముఖంగానే నిర్ధారించి కట్టినట్టు కనిపిస్తుంది. ఇక శివాలయాలు ఉత్తర దిశగా ఉండటం సహజమే. మరీ ముఖ్యంగా మసీదులన్నీ ఖచ్చితమైన పశ్చిమ దిశగా కట్టబడే ఉంటాయి. ఇక తాజ్మహల్ పశ్చిమానికి క్రిందిగా 14 డిగ్రీల నైరుతి దిశలో మొక్క ఉంటుంది. ప్రపంచంలోని ఏ మూల నుంచి అయినా మక్కా దిశను ఖచ్చితంగా నిర్ధారించగలిగే పరిజ్ఞానాన్ని 9వ శతాబ్దానికే మహమ్మదీయ స్థపతులు సాధించుకున్నారని అందరికీ తెలిసిన విషయమే. ఇక తాజ్మహల్ ముఖ్య భవనంలోకి 4 వైపుల నుంచి వెళ్లడానికి 4 ద్వారాలుంటాయి. కానీ దక్షిణ ద్వారం తప్ప మిగతావన్నీ మూసివేయబడి ఉంటాయి. మిగతా 3 దిక్కులలో మరి ఈ ద్వారాలు ఎందుకు కట్టినట్టు, ముఖ్యంగా అవసరం లేని ఆ నది వైపుకు అన్ని దారులు ఎందుకు పెట్టారు, బేస్మెంట్ అంతస్తు నుండి నదివైపుకు ఇప్పుడు మూసివేయబడిన కనిపిస్తున్న ద్వారాలు ఉన్నాయి. కర్నల్ లోడ్జన్ 1825లో సర్వే చేసి తయారు చేసిన నక్షా మరి. నిజానికి తాజ్మహల్ భవనంలోకి యమునా నది నుంచి లోనికి రావడానికి అనేక మార్గాలు ఉన్నాయి. నదివైపుకి ఎన్నో తలుపులు కిటికీలు ఉన్నాయి. అన్నింటినీ రాళ్లు పెట్టి అనుమానం రాకుండా మరి మూయించి వేశారు. నది నుంచి ఈ భవనంలోకి పడవల్లో కూడా వచ్చేవారని నిరూపించటానికి ఆ భవనం ముందున్న లంగర్ రింగులే అందుకు నిదర్శనం. ఇక బేస్మెంట్ లో ఉన్న 22 గదులకు వెళ్లడానికి మెట్లను చూపించే ఈ నక్షాలో ఈ ప్రింట్ అనేది మరి 1902 సంవత్సరంలో దొరికింది. విఎస్ గాడ్బోలే గారు 1981లో ఒక స్పెషల్ పర్మిషన్ తీసుకుని ఈ బేస్మెంట్ని చూసి వచ్చారట. మనం అరుగని భావించే అంతస్తుల మూసివేయబడ్డ తలుపులు కిటికీలు నదివైపు నుంచి చూస్తే మరొక 2 అంతస్తులు బేస్మెంట్లో కనిపిస్తాయి. ఒక భూగర్భంలోని అంతస్తు బయటకు కనిపించదు. నిజానికి తాజ్మహల్కి ఒక యాత్రికుడిగా వెళ్తే మనకు ఒకవైపు అంతస్తు చూపించి మహా అయితే ఒక క్రింది అంతస్తులోని సమాధి గది చూపించి పంపించి వేస్తారు. ఇక మనం చూసిన ఫోటోలో నదివైపు నుండి చూస్తే 3 అంతస్తుల బేస్మెంట్ ఒకటి కనిపిస్తుంది. ఇందులో ఎన్నో నివాసయోగ్యమైన గదులున్నాయి. వాటి నుంచి నదివైపుకి 2వ వైపుకి వెళ్లడానికి మార్గాలు ఉన్నాయి. ఇక ఈ 2 అంతస్తులని పూర్తిగా మూసివేస్తారు. అందులోకి ఎవరిని వెళ్లనియరు. కానీ అందులో ఎన్నో గదులున్నాయని తెలుస్తుంది. 3వ అంతస్తులోని కొన్ని గదుల్లోకి మొదట్లో కొందరిని అనుమతించేవారట. అందులో 22 గదులు ఉన్నాయని 300 అడుగుల పొడవైన కారిడార్ ఉందని అప్పటి పాత నక్షాల వల్ల తెలుస్తుంది. ఇక అందులో కూడా ఎవరిని వెళ్లనివ్వరు. అన్ని అంతస్తుల్లాగే ఈ 3 అంతస్తులు కూడా ఎర్రరాతితోనే కట్టబడి ఉంటాయి. కాకపోతే ఈ బేస్మెంట్లోని 3 అంతస్తులపైన పాలరాతి తాపడం చేయలేదు. ఈ 3 అంతస్తుల బేస్మెంట్ పైన మరో 2 అంతస్తులు ఉన్నాయి. వీటిని మనం తాజ్మహల్ కూర్చున్న ప్లాట్ఫామ్ గా గమనిస్తూ ఉంటాము. వీటిపైన పాలరాతో తాపడం చేయబడి ఉంటుంది. ఇందులో క్రింది అంతస్తులో అంటే 4వ అంతస్తులో ముంతాజ్ అసలు సమాధి ఉంటుంది. ఇక మహమ్మదీయుల సాంప్రదాయం ప్రకారం అసలు సమాధిని ఎవరికీ చూపించరు. ఇక దానిపైన మరొక అంతస్తు కట్టి దానిలో మరొక సమాధి వంటి దాన్ని కట్టి దాన్ని అందరినీ చూడనిస్తున్నారు. ఇక 5వ అంతస్తులోని సమాధి చుట్టూ ఉన్న గదుల్లో కూడా ఎవరిని వెళ్లనియరు. ఇక పైన ఉన్న గోపురంలో 2 పొరలు ఉంటాయి. అది కూడా నిజానికి మరో అంతస్తే. దానిని 7వ అంతస్తుగా పరిగణిస్తారు. ఇందులో కూడా మనకు అనుమతిని ఇవ్వరు. ఇక ఎన్నో గదులు తాజ్మహల్ క్రింద బేస్మెంట్లో 3 అంతస్తులు, అందులో ఎన్నో గదులు, వాటికి నదివైపున తలుపులు కిటికీలు కూడా కనిపిస్తుంటాయి. ఇక సమాధిలోనూ అందులోనూ నేలమాళిగల్లోనూ అన్ని గదుల అవసరం ఏముంటుంది అని
ఇక తాజ్మహల్ పక్కనే ఉన్న మరొక పెద్ద కట్టడము. ఈ కట్టడ సముదాయంలో ఎన్నో రాజపుత్ర శైలిలోని దారులు, వాటికి ఇరుపక్కల నివాసయోగ్యమైన గదులు, మహారాజా భవనంలాగా కనిపిస్తూ ఉంటుంది. విన్సెంట్ స్మిత్ 1911లో రాసిన హిస్టరీ ఆఫ్ ఫైన్ ఆర్ట్ ఇన్ ఇండియా అండ్ సిలోన్ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ రహస్య అంతస్తుల ఫోటో మనకు 1884 నాటి శ్లీమన్ వ్రాసిన రాంబిల్స్ అండ్ రీకలెక్షన్స్ ఆఫ్ అన్ ఇండియన్ ఆఫీషియల్ పుస్తకంలో కూడా కనిపిస్తుంది. కానీ ఏ పరిశోధకుడిని ఆ అంతస్తుల్లోకి వెళ్ళనివ్వలేదు. అలా తాజ్మహల్ భవనం మొత్తం 7 అంతస్తులని పరిశోధకుల అంచనా. కబోలి బుర్జిలోని నీటి బావి 7 అంతస్తుల క్రింద ఉన్న ఈ బావిలో నుంచి నీరు తోడుకునేవారు. దాని చుట్టూ ఎన్నో గదులు. అన్ని గదుల్లోకి నీరు రావడమే కాక అక్కడ ఉన్న నీటి వలన అన్ని గదుల్లోకి చల్లటి గాలి వీస్తుంది. నివాసయోగ్యంగా ఉండటానికి కాకుండా సమాధి కోసం మరి ఇవన్నీ నిర్మించవలసిన అవసరం ఏముందో, మరి వాటిని మూసివేయాల్సిన అవసరం ఏమేర్పడిందో అనేది పరిశోధకుల విమర్శ. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా తాజ్మహల్ గురించి ఇప్పటి వరకు తెలియని ఎన్నో కొత్త విషయాలను. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.